దేశవ్యాప్తంగా ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అదేంటంటే స్టార్ నటుడైన దర్శన్ రేణుకాస్వామి హత్య కేసుకి సంబంధించిన విషయాలు కొన్ని ఇప్పుడు రోజు రోజుకి ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి చూపిస్తున్నాయి. అదేంటంటే ఇప్పటికే వీళ్ళకిద్దరికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలనే బయటపడ్డాయంట. అయితే ఇంతకీ ఈ రేణుకాస్వామి ఎవరు అంటే దర్శన్ అభిమాని అంట. ఇక ఈయన ఏం చేసిండనంటే పవిత్ర అని ఒక నటి ఉన్నది. ఇక ఆ పవిత్రకి ఆమె ఫోటోలని మార్చి ఎట్లా పడితే అట్లా చేసి ఫోన్లకి అదే పనిగా పంపిస్తున్నాడంట. ఇక ఈ విషయం కాస్త స్నేహితుడైన దర్శన్కి ఈమె విలపించుకున్నది. అయితే దర్శన్కి విలపించడం మాత్రమే నేను చేసిన తప్పు, అంతకుమించి నేను మరే దారుణానికి ఒడిగట్టలేదు, ఇదే దారుణానికి పాల్పడలేదు అని పోలీస్ విచారణలో ఈమె తెలిపింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన పవిత్రని ఏవన్ లెక్క పోలీసులు ఈమె రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకి హాజరు చేసిర్రంట, కోర్టుకి సమర్పించిర్రంట. ఇక ఇప్పుడు ఈమె కేవలం నటిలా సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు బయట నిజ జీవితంలో కూడా మహానటి లెక్క నటిస్తున్నది. ఎందుకనంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏమైంది అనే నిజాలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. గదేందనంటే రేణుకాస్వామిని ఇక చెప్పిన తర్వాత రేణుకాస్వామిని బెంగళూరులో ఒక షెడ్కు తీసుకుపోయి మస్తుగా బంధించిరంట. బంధించి ఇక ఆయనను చిత్రహింసలు పెట్టి మరీ మస్తుగా కొట్టిర్రంట. అయితే చిత్రహింసలు పెట్టే టైంలో ఈమె కల్లారా చూసుకుంటా ఆడనే ఉన్నదంట. ఈ విషయం కాస్త పోలీసులు బయట పెట్టిర్రు. ఇక పోలీసులు ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించి పెట్టిరంట. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈమె చెప్పులతోని కూడా ఆయనని మస్తుగా కొట్టిందంట. చిత్రహింసలు పెట్టిరంట. వీళ్ళిద్దరు హింస ఇచ్చేటప్పుడు ఆమె కల్లారా చూసుకుంటేనే ఏం చేయకుండా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నదంట. కరెంట్ షాక్లు కూడా మస్తుగా ఇచ్చిరంట వీళ్ళిద్దరు కలిసి. అయితే మళ్ళీ ఇప్పుడు ఇది పోలీసులు అనేది బయట పెట్టేశారు. ఇక బయట పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటనంటే ఇక ఆయన ఎట్లా చనిపోయిందంటే తీవ్ర రక్తస్రావణతోని మస్తుగా దెబ్బలతోని ఆయన మరణించిండంటే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ అలా బయటపడ్డదంట. అంతేకాదు ఆయన మర్మ వాయువులు కూడా అసలు పూర్తిగా దెబ్బతిన్నాయంట. దానికి తోడు ఆయన ఒక చెవి కూడా మిస్ అవుతున్నదంట. ఇవన్నీ శవ పరీక్షలు చేస్తే బయటపడ్డాయంట. చూసిరా ఇక ఏ విధంగా చేసిర్రు ఆయన పిల్లగాడిని. ఓయమ్మో ఇంత చేసిరనంటే అసలు ఏ విధమైన దారుణానికి ఒడిగట్టిరు వీళ్ళు పాల్పడ్డారు. ఇంకా దీన్ని కప్పిపుచ్చుకోనికే 30 లక్షల దాకా కిరాయిరౌడీలను పెట్టి బాడీని మిస్ చేయించేందుకు ప్లాన్ గిట్లా చేసిరంట. ఇక షేరో 5 లక్షల చొప్పున ఇచ్చి కూడా కేసుని ఒప్పుకునేందుకు, కేసుని అంగీకరించేందుకు కూడా కిరాయిరౌడీలకు ఇచ్చిరంట. మొత్తంగా ఇంత దారుణానికైతే ఒడిగట్టిరు. ఇక ఇప్పుడు ఈ విషయాలన్నీ పోలీసులు పోస్ట్ మార్టం ద్వారా బయటపెట్టిర్రు. ఇక ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తున్నది? ఇక వీళ్ళు ఒక విషయం మర్చిపోయారు అనుకుంటా. ఇక ఎంత చేసినా ఏదేమైనా సరే చట్టం శిక్ష వేయకుండా తప్పించుకోలేరని ఎక్కడున్నా కానీ ఎవరికైనా శిక్ష వాడాల్సిందే. మళ్ళీ ఇది విన్న తర్వాత ఇట్లాంటి నేరాలు ఘోరాలు చూసిన తర్వాత విన్న తర్వాత వార్తలలో చూసినా కానీ మీరు గిట్లా ఇట్లాంటి తప్పులు చేయకుండా మంచిగా పదిలంగా జరంతా యాదికి పెట్టుకొని ఉంటారని మళ్ళా కలుద్దాం.